హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అందరు బాగున్నారా? ఏంటి ఇలా ఫేస్ ప్యాక్తో కనిపిస్తున్నాను, ఫేస్ ప్యాక్ వేసుకుంటూ కనిపిస్తున్నాను అని ఆలోచిస్తున్నారా? కొత్త ఫేస్ ప్యాక్ ట్రై చేశాను, సో మీ అందరికీ షేర్ చేయాలి. దాని రిజల్ట్ ఎలా ఉంది మీరు చెప్పాలి అని నేను చాలా వెయిట్ చేస్తున్నాను. సూపర్ అమేజింగ్ ఫేస్ ప్యాక్ అన్నమాట ఈ. రింకిల్స్ పోవడానికి, ఫేస్ మీద పోర్స్ పోవడానికి మంచి ఫేస్ ప్యాక్. ఫస్ట్ మనకు కావాల్సింది ఒక ఎగ్. ఎగ్లోని వైట్ ఒక్కటే తీసుకుందాము. ఎగ్ వైట్ రావడానికి ఈజీ టెక్నిక్ ఏంటంటే, ఇలా ఎగ్ పైన చిన్నగా హోల్ చేసుకోండి. హాఫ్ బ్రేక్ చేయడం కన్నా ఇలా చిన్న హోల్ పెట్టుకుంటే ఓన్లీ ఎగ్ వైటే పడుతుంది మనకి, ఎల్లో అస్సలు పడదు. ఈ ఎగ్ అనేది మన ఫేస్కి ఎలాస్టిసిటీని ఇస్తుంది, టైట్నింగ్ చేస్తుంది అన్నమాట. అండ్ పోర్స్ ఏమైనా ఉంటే క్లోజ్ చేస్తుంది. చాలా అంటే చాలా మంచి గ్లో కూడా ఇస్తుంది ఎగ్ అనేది. హెల్త్కి ఎంత మంచిదో ఫేస్కి, హెయిర్కి కూడా ఎగ్ చాలా చాలా మంచిది. ఎందుకంటే ప్రోటీన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. చూసారా ఎంత ఈజీగా ఎగ్ వైట్ పడిపోయిందో? సో వీక్లీ ఒక 2-3 టైమ్స్ ఎగ్ వైట్ ఫేస్కి పెట్టుకుంటూ ఉంటే ఈ పోర్స్ అనేవి క్లోజ్ అయ్యి స్కిన్ అనేది టైట్ అవుతుంది, ముడతలు తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉండవన్నమాట. ఈ ఎగ్ వైట్ని ఇలా ఫోర్క్తో బాగా బీట్ చేసుకోండి. కొంచెం నొరగ అనేది వస్తుంది కదా ఎగ్ని బాగా బీట్ చేస్తే, సో అలా కొంచెం వచ్చే వరకు బాగా బీట్ చేయండి. చూడండి కొంచెం వచ్చింది కదా నొరగ. సో ఇప్పుడు ఇందులో మనం ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్, చాలా చాలా మంచి ఇంగ్రీడియంట్ అనమాట మన బాడీకి, ఏంటి స్కిన్కి చాలా మంచి ఇంగ్రీడియంట్, అదే వచ్చేసి కాఫీ పౌడర్. ఒక 2 రూపీస్ ప్యాకెట్లు, ఒక్క స్పూన్ చాలండి. 2 రూపీస్ ప్యాకెట్ తెచ్చుకున్న మనకి 2-3 టైమ్స్ ఈజీగా వస్తుంది. సో అందులో నుంచి ఒక స్పూన్ కాఫీ పౌడర్ వేస్తున్నాను. అన్నీ అందరికీ ఇంట్లో ఈజీగా దొరికే ఇంగ్రీడియంట్స్ తోటే మంచి ఫేస్ ప్యాక్. చూడండి ఇప్పుడు ఈ ఎగ్ వైట్ కాఫీ పౌడర్ బాగా కలపండి. ఈ కాఫీ పౌడర్ ఏంటంటే డెడ్ స్కిన్ అంతా ఎక్స్ఫ్లోయేట్ చేస్తుంది, అంటే రిమూవ్ చేసి స్కిన్కి గ్లో ఇస్తుంది, రిఫ్రెషింగ్ ఇస్తుంది అన్నమాట. చాలా ఫ్రెష్గా ఉంటుంది ఫేస్ అనేది ఈ కాఫీ పౌడర్ యూజ్ చేయడం వల్ల. సో ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. చూడండి బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనం వేసుకునేది కార్న్ఫ్లోర్. ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుందాం. కార్న్ఫ్లోర్ కూడా మనకి గ్లోనెస్ ఇస్తుంది ఫేస్కి, చాలా మంచి కలర్ ఇంప్రూవ్మెంట్, సాఫ్ట్గా ఫీల్ అవుతాం స్కిన్ని. నేనే చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది స్కిన్ అనేది ఈ కార్న్ఫ్లోర్ యూజ్ చేయడం వల్ల. అండ్ వైట్నింగ్ ఏజెంట్లా కూడా పనిచేస్తుంది అన్నమాట. సో అందుకే కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాము. అది కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి. అన్నీ ఈజీగా దొరుకుతాయండి ఏ షాప్లో అయినా, ఇంట్లో అయినా. అందరి ఇళ్లలో ఉండే ఇంగ్రీడియంట్స్ ఇవి, కొత్తగా పెద్ద పెద్ద ఖర్చు పెట్టక్కర్లేదు వీటికి. సో ఇట్లాంటివి మనం ఇంట్లోనే ట్రై చేస్తూ ఉంటే మన ఫేస్ చాలా గ్లోయింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ హనీ వేసాను. హనీ కూడా అంతే న్యాచురల్ ఇంగ్రీడియంట్ కదా. తర్వాత 1 విటమిన్ E క్యాప్సుల్ అయినా, ఆలివ్ ఆయిల్ అయినా, బాదం ఆయిల్ అయినా, కోకోనట్ ఆయిల్ అయినా ఏది ఉంటే అది 1 స్పూన్ వేసుకోండి. ఆయిల్ కూడా అంతే మన ఫేస్కి గ్లో ఇస్తుంది, తేమగా ఉంచుతుంది, అంటే మాయిశ్చరైజ్ చేస్తుంది హనీ, కోకోనట్ ఆయిల్ ఇవన్నీ వేసాక బాగా మిక్స్ చేసుకోండి. చాలా అన్నీ బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. మిక్స్ అయ్యి ఒక లిక్విడ్ లాగా వస్తుంది కొంచెము. చూడండి అందుకే బాగా కలుపుకోవాలన్నమాట ఫోర్క్తో. చూసారు కదా ఇలా రావాలి. మనకి రెడీ అయిపోయింది ఫేస్ ప్యాక్. ఇప్పుడు ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాను. చూడండి నా ఫేస్ ఇప్పుడు ఎలా ఉందో, ఆఫ్టర్ ప్యాక్ ఎలా ఉంటుందో మీరే చూడండి. ఇలా కింద నుంచి పైకి అప్లై చేసుకోండి. ఇది తొందరగా అబ్జర్బ్ అయిపోతుంది స్కిన్లో. సో ఈ ఫస్ట్ లేయర్ ఆడాక ఇంకొక లేయర్ వేసుకోండి, మీకు అది ఉంటే కనుక ఫేస్ ప్యాక్ ఉంటాయి, ఇంకొక లేయర్ కూడా వేసుకోండి దారాక. ఆ ఎగ్ అనేది ఎలాస్టిక్గా సాగుతూ ఉంది కదా, చక్కగా ఇలా ఫేస్ అంతా వేసేసుకోండి. చాలా చాలా మంచి 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 రిజల్ట్ ఇస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే నాకు చాలా బాగా అనిపించింది వేసుకున్న వెంటనే. సో మీకు వెంటనే షేర్ చేయాలి ఎంత బాగుంది దీని రిజల్ట్ అనేసి, మీరు కూడా ట్రై చేస్తారనేసి షేర్ చేస్తున్నాను. నేనే కాదు మా నైబర్కి కూడా ఇచ్చాను, ఆవిడ కూడా అదే అన్నారు సూపర్గా ఉంది ఫేస్ ప్యాక్ అనేసి. ఫేస్ ప్యాక్ వేసుకున్నాక ఒక 20 మినిట్స్ వదిలేయండి. అలానే అస్సలు మాట్లాడకండి, అస్సలు మాట్లాడద్దు, నేను అదే చెప్తున్నాను.
ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగా డ్రై అయిపోయిందో. నా ఫింగర్కి ఏం అంటుకోలేదు అండ్ ఎక్కడ ముడతలు కూడా రాలేదు. మీరు మాట్లాడితే కనుక ముడతలు బ్రేక్ అయిపోతుంది అన్నమాట, బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా బ్రేక్ అయితే మనకి రింకిల్స్ ముడతలు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అసలు మాట్లాడొద్దు. చూడండి ఫేస్ వాష్ చేసుకున్న వెంటనే ఎంత బాగుందో స్కిన్, అసలు ఎంత గ్లోయింగ్ మీకు అర్థమవుతుందా బిఫోర్ ఆఫ్టర్. నేనైతే ఆ డిఫరెన్స్ని బాగా ఫీల్ అయ్యాను. హోప్ మీకు నచ్చిందా. చూడండి ఎంత గ్లోయింగ్గా ఉంది స్కిన్, అసలు ఎంత సూపర్ సాఫ్ట్ అయిందంటే స్కిన్ అనేది అంత సూపర్ సాఫ్ట్ అయింది. వీక్లీ ఒక 2-3 టైమ్స్ ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. హోప్ మీకు నచ్చింది కదా. నచ్చితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.